బీఆర్ఎస్ అధినేత తెలంగాణ ప్రతిపక్ష నేత కేసీఆర్ పొలం బాట కార్యక్రమం కొనసాగుతోంది. ఇటీవల ఆయన నల్లగొండ సూర్యాపేట జనగామ జిల్లాల్లో పర్యటించిన గులాబీ దళపతి ఇవాళ మరో రెండు జిల్లాల్లో పొలం బాట కార్యక్రమం కంటిన్యూ చేయనున్నారు. కరీంనగర్ సిరిసిల్ల జిల్లాల్లో కేసీఆర్ ఇవాళ పర్యటించనున్నారు. నీరు లేక ఎండిపోయిన పంటల్ని పరిశీలించనున్నారు. పంటలు నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించనున్నారు. కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జిల్లాల పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఇవాళ ఉదయం 8:30 ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి కేసీఆర్ బయలుదేరి వెళ్తారు. 10:30 ముగ్దుంపూర్ చేరుకుని ఎండిపోయిన పంటల్ని పరిశీలిస్తారు. మధ్యాహ్నం 1:00 మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో మధ్యాహ్న భోజనం చేస్తారు. ఇక మధ్యాహ్నం 2:00 రాజన్న సిరిసిల్లలోని బోయినపల్లికి చేరుకుంటారు కేసీఆర్. అక్కడ నీరందక ఎండిపోయిన పంటల్ని పరిశీలిస్తారు. సభాష్పల్లి వద్ద మధ్యమానేరు జలాశయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 4:00 సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 5:00 బయలుదేరి రాత్రి 7:00 వరకు మళ్లీ ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకోనున్నారు.